గోవిందాయ నమః. 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సముద్ర మథనము, విరాట్ పురుషుడి స్తుతి అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. శ్రీ శుక మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షన్ మహారాజా, గజేంద్ర మోక్షము శ్రీహరి యొక్క పవిత్రమైన లీల, అది పాపాలను పోగొడుతుంది. దీన్ని నీకు చెప్పాను. ఇప్పుడు రైవత మన్వంతరం గురించి చెబుతాను విను. తామసుని సోదరుడు రైవతుడు, అతడే కీర్తిమంతుడైన 5వ మనువు. ఆయనకు అర్జునుడు, బలి, వింధ్యుడు, మహావీర్యుడు అనేవారు పుత్రులు. వారిలో అర్జునుడు పెద్దవాడు. రైవత మన్వంతరంలో విభువు ఇంద్రుడిగా ఉన్నాడు. భూతరయులు, సుమేధసులు మొదలైన వారు దేవతాగణాలుగా ఉన్నారు. హిరణ్యరోముడు, వేద శిరసుడు, ఊర్ధ్వబాహువు, వేదశ్రీ మొదలైన వారు సప్తఋషులుగా ఉన్నారు. ఆ సప్తఋషుల్లోని వాడు శుభ్రుడు. ఆయన భార్య వికుంఠ. వారిద్దరికీ భగవంతుడైన శ్రీహరి తన అంశంతో వైకుంఠుడనేటువంటి పేరుతో వైకుంఠులనే దేవతలతో కలిసి జన్మించాడు. ఈ వైకుంఠుడు లక్ష్మీదేవి ప్రార్థన మేరకు ఆమెకు సంతోషం కలిగించటానికై వైకుంఠం అనే లోకాన్ని సృష్టించాడు. ఆ లోకానికి సకల ప్రాణులు నమస్కరిస్తూ ఉంటాయి. ఆ వైకుంఠనాథుని యొక్క ప్రభావము, ఆయన ఆవిర్భావము, దయామయత్వము గురించి వెనుక నీకు చెప్పాను. ఎవడైతే భూమిలోని రేణువులను లెక్కించగలడో అతడే విష్ణు యొక్క గుణాలను వర్ణించగలవాడవుతాడు. అంటే ఎవరూ కూడా శ్రీహరి లీలను పూర్తిగా వర్ణించలేరు అని అర్థమవుతుంది. తర్వాత చక్షు యొక్క పుత్రుడి పేరు చాక్షసుడు. అతడే 6వ మనువు. అతడికి పురువు, పురుషుడు, సుద్యుమ్ముడు అనేవారు పుత్రుడు. ఆ చక్షుష మన్వంతరంలో మంతద్రోమనుడనేవాడు ఇంద్రుడిగా ఉన్నాడు. ఆప్యులు, పరావతులు మొదలైన వారు దేవతగణంగా ఉన్నారు. హవిష్మంతుడు, వీరకుడు, భృగువు అనేవారు సప్తఋషులుగా ఉన్నారు. స్వయం ప్రకాశ స్వరూపుడు జగన్నాథుడు, భగవంతుడు అయినటువంటి శ్రీహరి ఆ మన్వంతరాల్లో వైరాజు, సంభూతి దంపతులకు తన అంశంతో అజితుడిగా జన్మించి ప్రసిద్ధికెక్కాడు. పయోధిమ్యేన నిర్మథ్య సురాణాం సాధితాసుద భ్రమమాణోంభసిద్రుత కూర్మరూపేణ మందరగా. ఆ అజితుడే సముద్రాన్ని మతించి దేవతలకు అమృతాన్ని సంపాదించి పెట్టాడు. నీటిలో కవ్వంలాగా తిరుగుతున్న మందర పర్వతాన్ని ఆయన తాబేలు రూపాన్ని ధరించి నిలబెట్టాడు అన్నాడు. ఆ మాటను పరీక్షన్ మహారాజు పట్టుకొని, ఓ మునీంద్ర, భగవంతుడు ఎవరి కోసమై పాలసముద్రాన్ని ఏ విధంగా మదించాడు? ఆయన తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని ఎందుకు మోశాడు? దీనికి కారణమేమిటి? దేవతలు అమృతాన్ని ఎలా పొందారు? ఆ తర్వాత ఏమి జరిగింది? భగవంతుడి యొక్క ఈ గొప్ప లీల గురించి చెప్పండి. శ్రీహరి సత్వగుణం గల భక్తులకు ప్రభువు. ఆయన మహిమను తమరు చక్కగా వర్ణించి చెబుతుండగా, ఎంతో కాలం నుండి తాపాన్ని పొందుతున్న నా చిత్తము ఏమాత్రమూ తృప్తిని పొందటం లేదు. శ్రీహరి యొక్క అవతార గాథలను ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంది అని ప్రార్థించాడు. శుక మహర్షి, కృష్ణద్వైపాయన వ్యాసుడి యొక్క పుత్రుడు, ఆయనను పరీక్షిత్తుల ఇలా
అడగగా సుఖమహర్షి రాజును అభినందించాడు. ఆ అద్భుతమైన శ్రీహరి యొక్క మహిమను చెప్పటానికి ఉపక్రమించాడు. ఆయనకి చాలా ఇష్టం శ్రీహరి మహిమను ఇంకా చెప్పమంటే ఇంకా చెబుతూ ఉంటాడు. చాలా సంతోషమైంది. ఎంతవరకు నువ్వు చెబుతున్నావే, మళ్ళీ అడుగుతున్నావే, అంతకన్నా నాకేం సంతోషం అని చెప్పటానికి ప్రారంభించాడు. పూర్వం ఒకప్పుడు రాక్షసులు పదునైన ఆయుధాలను పట్టుకొని యుద్ధానికి దిగి దేవతలను పీడించారు. అప్పుడు ఎంతోమంది దేవతలు యుద్ధభూమిలో నేలకూలి ప్రాణాలను కోల్పోయారు. ఓ మహారాజా, ఒకప్పుడు దూర్వాసుడి శాపంతో ఇంద్రుడితో సహా ముల్లోకాలు తమ సంపదను కోల్పోయాయి. అప్పుడు యజ్ఞయాగాది కర్మలు కూడా నశించిపోయాయి. ఈ పరిస్థితిని చూసి దేవేంద్రుడు, వరుణుడు మొదలైన దేవతాగణాలు ఒకచోట చేరి ఆలోచించసాగారు. అయినా కూడా వారికి ఆ ఉపాయం నుంచి బయటపడే ఉపాయం దొరకనే లేదు. తర్వాత వారందరూ కూడా మేరు పర్వత శిఖరంపై ఉన్న బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి జరిగినదంతా చెప్పారు. బలహీనులై కాంతిని కోల్పోయి ఉన్న ఇంద్రాది దేవతలను బ్రహ్మదేవుడు చూశాడు. అమంగళమైన విషయాలతో నిండి ఉన్నటువంటి లోకాలను, సిరి సంపదలతో వెలిగిపోతున్న రాక్షసులను కూడా ఆయన చూశాడు. అప్పుడు ఆయన ఏకాగ్ర చిత్తంతో శ్రీమన్నారాయణ్ణి బాగా స్మరించి ఆనందాన్ని పొందాడు. ఆయన ముఖం వెలిగిపోయింది. అప్పుడు ఆయన దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను రుద్రుడు, మీరు రాక్షసులు, మానవులు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమ, క్రిమికీటకాలు మొదలైన సమస్త ప్రాణులు పరబ్రహ్మ యొక్క అవతారమైన విరాట్ పురుషుడి యొక్క ఒక అంశంతోనే సృష్టించబడ్డాయి. నాశనము లేని ఆ పరబ్రహ్మను మనం శరణు వేడుదాం. గోవిందాయ నమః.